గవర్నమెంట్లు పెద్దలు సభ్యులు గారు వెంకటేశ్వర గారికి ఈనాడు ముఖ్య అతిథులు మనందరి అభిమాన నాయకుడు ధోని యొక్క చరిత్రను రూపుమాపం మార్చి శాశ్వతమైనటువంటి అభివృద్ధిని అందిస్తూ ప్రతి ఒక్క పేరు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరిని పేరు పేరు పరిగణిస్తూ అత్యంత ఆభ్యంతరంగా మరి ఎంతో సుభిక్షితంగా ధోని చరిత్రను 50 సంవత్సరాల కేవలం 2.5 సంవత్సరాలలో ఎంతో మార్పు తీసుకొచ్చినటువంటి మన బంధువులు పుకుల రాజేంద్రనాథ్ రెడ్డి గారికి సోదరుడు అత్యంత విద్యావంతుడు రాష్ట్రంలో విద్యాశాఖను ఒక సమూలమైనటువంటి మార్పులతో ఒక ఆ శాఖకే వండేదొస్తూ మంచి విద్యావేత్తలతో ఆ శాఖ నిర్వహిస్తున్నటువంటి సురేశ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సౌమ్యులు మరి అత్యంత ఆర్థులైనటువంటి పెద్దలు పోజా ప్రమాణ గారు మరి ముఖ్యంగా మన సోదరి వాళ్ళు అక్కగారైనటువంటి సునీత గారికి మరి దేశ మీద పిల్లలందరూ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలుకుంటూ ముఖ్యంగా గుంటూరు నగరంలో మనకి ఎక్కడో దూరం 450 కిలోమీటర్ల దూరం ఇంత పెద్ద దూరం ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి మరి మంత్రి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఎంతో కష్టాన్ని నడుచుకున్నా మరి ఎన్నో వ్యయ ప్రయాసాలు కలిసి అందరు దూరం నుంచి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున డోర్ డోర్ చేసుకోవడం మొత్తం కలిసినటువంటి ప్రతి గ్రామానికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర మీట్ కార్పొరేషన్ అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదాలతో మన మంత్రి గారి అండరంగాలతో ఈ రోజు నాకు ఇబ్బంది తప్పడం జరిగింది. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి విధానాలు ఒకసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఒకసారి పదవుల విషయంలో కానీ పథకాల విషయంలో కానీ ఆలోచన చేస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ పదకాలన్నా చివరి ఒక మార్కెట్ యార్డ్ చేయాలని పదకాలంటే కూడా 20 లక్షలు ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర స్థాయి పదకాలంటే కేవలం పైరవీలు చేసేటువంటి వాళ్లకు పరిగణించినటువంటి వాళ్లకు మాత్రమే గత ప్రభుత్వంలో పరిగణ దక్కేది. కానీ ఈ రోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మనం కూడా ధైర్యం చెప్పాల్సినటువంటి విషయం మన ముఖ్యమంత్రి గారి ప్రభావంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాష్ట్ర స్థాయి పదవులు మరి వెనబడినటువంటి దళిత తక్కువ వర్గాల సమస్యలు కానీ మరి అత్యంత వెనబడినటువంటి వర్గాలు కానీ ఈ రోజు మనకు అవకాశం కలిగిస్తానంటే కేవలం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం పార్టీ కోసం కష్టపడినటువంటి విధానం మరి ఎన్నో ఆలోచనలతో ఈ రోజు పదవులు ఎంపిక చేయడం అదే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఈనాడు మన ముఖ్యమంత్రి గారు చూసినటువంటి ఆలోచనలకు తేడా ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ఏమన్నా ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక సాధారణ కుటుంబం ఒక ఎకరం పొలం లేదు ఒక సెంటు పొలం లేదు మరి ఒక సాధారణ వ్యక్తిగా ఉండేటువంటి నాకు ఈ రోజు రాష్ట్ర స్థాయిలో అవకాశం ఇచ్చినారంటే నిజంగా చేతి బాధాపంలో చేసుకున్న మన మంత్రి గారిని ఆ రోజు మంత్రి గారు ఎమ్మెల్యే కాకముందు మరి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఏదైతే డోర్ అడగేటప్పుడు ఉన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి కేవలం మాట తప్పకుండా మాట చెప్పకుండా ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చినారంటే మన మర్చిపోతాం కానీ ఎక్కడ కూడా మర్చిపోకుండా మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు డోర్ చేసుకోవాలి కానీ అభివృద్ధి స్థాయిలో నడిపిస్తూ నాలుగు వాళ్లకు ఈ రాష్ట్ర స్థాయి వరకు అవకాశం ఇచ్చినామంటే నిజంగా ఆయనకు పదాభివందనం చేసినా తప్పని చెప్పి మరొకసారి మంత్రి గారికి కృతజ్ఞతలు కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమం విచేసినటువంటి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పెద్దలు శ్రీ కుబేర రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవనీయులు విద్యాశాఖ మంత్రివర్యులు సురేష్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి విచేసినటువంటి ఎంఎంసీ గారు సునీత గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసుకున్నటువంటి శ్రీరాములు గారికి విచేసినటువంటి కార్యకర్తలకు వేదిక అలంకరించిన నాయకులకు మీడియా వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు ఒక పదవి అంటే బాధ్యత మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు
ఇచ్చినటువంటి ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని, మరి ముఖ్యంగా ఈ కార్పొరేషన్ మన రాష్ట్రంలో ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటి కార్పొరేషన్లో ఒకటి, దానికి ఉన్నత స్థాయిలో తీసుకువెళ్లి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నింపేందుకు మీ యొక్క సాయశక్తిలో కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా మన ఆర్థిక శాఖ మంత్రి వర్యుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి వారు పార్టీ అభివృద్ధికి కష్టపడాలని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే పార్టీకి సేవ చేసినటువంటి వారిని గుర్తించి వారందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా 451 మంది డైరెక్టర్లను ప్రకటిస్తూ ఉన్నారు. మరి వీరందరూ ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు ప్రఖ్యాతిని నిలబెట్టేలాగా మంచిగా కృషి చేయాలని చెప్పి, మరి ఎవరైతే చాలా మంది కార్యకర్తలు పార్టీకి పనిచేశారు ఇంకా అవకాశాలు రాలేదు అని అనుకోని అవసరం లేదు, ఎందుకంటే అవకాశం ఉన్నంత వరకు అందరికీ కూడా స్థానం కల్పించడంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ముందే ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించి పేరు పెట్టి పిలవగలిగినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుతుంది. మరి అలాంటి అవకాశం కల్పించినటువంటి మీరందరూ పార్టీకి పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు ప్రఖ్యాతులు నిలబడి పనిచేసేలా కృషి చేయాలని తెలియజేస్తూ మరొకసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీరాములు గారికి అభినందనలు. వారి యొక్క భావజాలాన్ని పుణికిపుచ్చుకొని పార్టీ మరి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నవరత్నాలను అన్నింటినీ అమలు చేసే దిశలో ఏ విధంగా మరి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారో మరి మన మంత్రి గారు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్కు మాత్రమే చెల్లిందని చెప్పుకునే సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటాను. ఎవరిని నొప్పించకుండా ఎవరు అడిగినా కూడా చిరునవ్వుతో సమాధానం చెప్తూ అపోజిషన్ వాళ్ళు అర్థం పర్థం లేని అభాండాలేసి ఆరోపణ చేసినా కూడా చక్కటి తన యొక్క ఈ యొక్క ఆయన యొక్క పొడుపు కథలు మీ అందరూ ఇన్నే ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా సుర్ర కాలే విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పగలిగినటువంటి దిత్త ఈ రాష్ట్ర మంత్రిమండలిలోనే కాదు శాసనసభలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క బుగ్గన రాజేంద్రనాథ్ అని చెప్పుకునే సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయినాడో మాకు అర్థం కాలే. కర్నూలు జిల్లాలో మరి అతి తక్కువ కాలంలో ఆ జిల్లాను పూర్తిగా ఈరోజు అభివృద్ధి పథంలోకి తీసుకుపోతూ ఏ యొక్క పథకమైనా కూడా ఏ యొక్క మరి కార్యక్రమాలైనా కూడా కర్నూలు జిల్లాకు తీసుకొస్తూ కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్ట్ కానివ్వండి, కర్నూలు జిల్లాలో కొత్తగా యూనివర్సిటీ కానివ్వండి, అన్నీ జిల్లాకు తీసుకొస్తూ ఒక పక్కన మరొక పక్కన డోన్ నియోజకవర్గం. డోన్ నియోజకవర్గం అంటే మనం చూసాం ఇంతవరకు, నాకు కూడా కర్నూలుతో పరిచయం ఉంది, మా అమ్మవాళ్ళు కూడా కర్నూలు నుంచే మీ అందరికీ తెలుసు, మేము కూడా కర్నూలు నుంచే కర్నూలులో పుట్టిన బిడ్డని, నేను కూడా రాయలసీమ బిడ్డనే అని చెప్పి గర్వంగా నేను కూడా చెప్పగలను. ఆ యొక్క డోన్ నియోజకవర్గం గురించి పరిస్థితులు ఒకసారి చూసుకుంటే ఎక్కడ కూడా ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే అభివృద్ధి అన్నట్టు అభివృద్ధి అట్టాగే ఉండిపోయింది. ఎంతోమంది అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు, ఆ యొక్క ప్రాంతం నుంచి ప్రధానమంత్రులు కూడా అయినారు, ఆ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు అయినారు, కానీ అభివృద్ధి పదంలో మాత్రం ఈ 2 సంవత్సరాల్లో డోన్ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధులు, రోడ్లు కానివ్వండి, వర్కులు కానివ్వండి, మీకు కొత్తగా వచ్చినటువంటి ఐటీ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానీ రాబోయే రోజులు ఇంకా ఎన్ని జరిగాయంటే అది కేవలం మీరు మీచే ఎన్నుకోబడినటువంటి మీ యొక్క శాసనసభ్యులు, మీ నాయకుడు, మీరు నమ్మి ఆయనకు ఇచ్చినటువంటి ఆ గొప్ప మెజారిటీ 35,000 పైచలకు మెజారిటీ ద్వారా ఈరోజు మరి ఈరోజు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు మరి నిర్వహిస్తున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ ద్వారానే ఈరోజు ఇన్ని జరిగాయని చెప్పి కూడా ఈరోజు ఘంటాపరంగా నేను చెప్పగలను. ఖచ్చితంగా ఇలాంటి శాసనసభ్యులు మాకు కూడా ఉండాలని చెప్పి అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.
నిజంగా డోన్ నియోజకవర్గ ప్రజలు చాలా దృష్టి బోట్లు పెట్టి మొత్తం ప్రశాంతంగా ఎవరు పోవాలంటే ఇది ఎందుకు ఇవన్నీ ఎందుకంటే ఎవరే గాని ఆ పట్టణానికి ఏం కావాల పట్టణంలో మనం ఊరికి చిన్న దానికి పెద్ద దానికి ఆడికి ఈడికి పరిగెత్తకుండా పారాడకుండా ఆడనే ఉండేటట్లు ఆడనే ఏదో ఒకటి ఉపాధి చేసుకునేటట్లు అన్నిటికంటే ముఖ్యము మనం ఎలక్షన్ ముందర ఒక వాగ్దానం చేసింటిమి ఏం చేసింటిమి ఎవరికే గాని మీరు ఎన్ని ఏళ్ళన్న బయటికి పోనే మీ ప్లాట్ మీ పొలం ఉంటే ఒక్క అడుగు కూడా ఎవరే గాని దొంగతనం చేయకూడదు అనేది ఈ రోజు నిలబెట్టుకుంటున్నామని ఇంకొక వాగ్దానం కూడా చేసింటిమి ఆడపిల్ల ఒకవేళ ట్యూషన్కు పోతే 9:30 పది గంటలకు ఇంటికి వస్తే ఎవరే కానీ కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఉండకూడదని నిలబెట్టుకున్నాం లేదా 40 సంవత్సరాల నుంచి సబ్ కోర్టు కావాలా పెద్ద పెద్దోళ్ళే ఉండరు బా మళ్ళీ ముఖ్యమంత్రులు ఉండి ఉప ముఖ్యమంత్రులు ఉండి కేంద్ర మంత్రులు ఉండి చాలా మంది ఉండే కదా మనకంతా ఎవరన్నా ఇచ్చిరా సబ్ కోర్టు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పోయి లెటర్ ఇచ్చి ఇది అని చెప్తానే ముఖ్యమంత్రి గారు ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా ఎండోర్స్ చేసి ఈరోజు డోన్లో సబ్ కోర్టు ఏర్పాటైందని చెప్పి చెప్తాను సబ్ కోర్టు ఏర్పాటు చేసేదే కాకుండా సబ్ కోర్టు మళ్ళీ బ్రహ్మాండమైన కొత్త బిల్డింగ్ కూడా కట్టబోతామని చెప్పి చెప్తా ఉన్నా ఇట్లా విధంగా ఆసుపత్రి మర్చిపోయిన వాగ్దం చేశా ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి కలగన్న నేను ఎప్పుడైనా 100 పడకల ఆసుపత్రి వస్తుందని ఇంకా మన కర్నూలు పోయే పని ఏముంటుంది పార్కు టెక్స్టైల్ పార్కు టెక్స్టైల్ పార్కు బాగా గుర్తుపెట్టుకున్నాం సో ఈ విధంగా ఇవన్నీ మనం అభివృద్ధి చేసుకోగలుగుతున్నామంటే ఇదంతా కేవలము ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి మన మీద ఉన్న అభిమానము ప్రేమ మరి ఇది ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తా అని తను చెప్పిన వాగ్దానం ఈరోజు మనల్ని ఇంత దూరం తెచ్చిందని చెప్పి తెలియజేస్తూ అందులో భాగంగానే ఎంతోమంది ఎన్నో బాధ్యతలు పదవులు వచ్చినప్పుడు ఆ దాంట్లో భాగంగా ఈరోజు శ్రీరాములు గారికి ఈ పదవి ఇవ్వడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి కూడా రాబోయే కాలంలో అందరూ కూడా కలిసికట్టుగా ప్రజాసేవలో భాగస్వాములై భాగస్థులై ప్రతి ఒక్కరు కూడా మరి మన ప్రభుత్వాన్ని బలపరిచి ఈ మంచి కార్యక్రమాలు ఇట్లే కొనసాగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా ఒక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న సత్కారం అందజేస్తున్నారు శ్రీరాములు గారికి. సో ఈ సన్మానం అయిపోయిన తర్వాత ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ ఎదురు చూస్తున్నాం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు మాట్లాడతారు, వారు ఎప్పుడు మనందరికీ వారి మాటల్ని అందజేస్తారు అని. ఇద్దరు ఒకసారి అటొకరు ఇటొకరు అంటారా? సార్ మాస్క్ తీరా సార్. దేశాలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి, మీకు కేటాయించబడినటువంటి ప్లేసుల్లో మీరు కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాము.